మరియు నా పేరు వర్ణించినట్లయితే దేవస్థానం వర్ణించేయమే. బయట ప్రభావ గారు అలాగే ఇక్కడ అనేకమైన ఇబ్బందులు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ రోజు ఇక్కడ నాయకత్వ లోపం ఉంది. స్టేషన్ కంపు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావాలని చెప్పి స్వతహాగా మేము కొంతమంది నాయకులు మేడం ఇందిరా గారి దగ్గరికి వెళ్ళి రెండమ్మ మీ సొంత నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అనాథకం మిగిలింది, కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా ఉంది అని చెప్పేసి ప్రతిలాంటి 2018లో మేడం ఇందిరా గారు స్టేషన్ కంపు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ముందు రావడం జరిగింది. అప్పుడు అప్పుడు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా కేవలం 26,000 ఓట్లు మరి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 75,000 ఓట్లతో ఓడిపోయినప్పుడు ఒక ధైర్యంతో కాంగ్రెస్ పార్టీకి నేను ఎలా ఉంటానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి తోడుగా ఉంటానని చెప్పి 2018 నుండి ఈ రోజు వరకు కూడా కానీ కార్యకర్తలు ఒక భయంతో ఒక చిన్న అనుమానంతో మాత్రమే ఈ రోజు కార్యకర్తలంతా కొంచెం ఆందోళన చెందుతున్నారు సార్. ఈ వేదిక సాక్షిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, 30 ఏళ్ళ నుండి కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ చెప్తా ఉన్నాను ఇంతమందిలో ప్రతి ఒక్క స్థాయి నుండి మాకు భరోసా అందివ్వండి, కాంగ్రెస్ పార్టీ కేడర్ ముందు వస్తున్న పెడతాం, తమకు మీరు పడ్డటువంటి కష్టానికి